హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ డూయింగ్ గ్రేట్. నవంబర్ అంటే దీవాళి అంటే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్, దాంతోపాటు ఫెస్టివల్ ఆఫ్ మొబైల్స్. సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో చాలా మొబైల్స్ లాంచ్ అయిపోయాయి, అలాగే నవంబర్లో కూడా చాలా పెద్ద లిస్ట్ అయితే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏ మొబైల్ ఎగ్జాక్ట్గా ఏ డేట్ని లాంచ్ అవుతుంది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. ఆ లిస్ట్ ఏంటో తెలుసుకునే ముందు మీరు కానీ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి, ఫ్యామిలీ చిన్న చిన్న గ్రో అయితే అవుతుంది. ఎంతో కొంత వీడియో ఇంటర్టైన్మెంట్ ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ ఇచ్చేయండి. ఎలా వాళ్ళు ఇంటర్టైన్మెంట్ ట్రై చేయండి. ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ది వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మొబైల్, ఎగ్జాక్ట్ డేట్ తెలిసిన మొబైల్ జియోఫోన్ నెక్స్ట్. ఇది మనకి నవంబర్ 4th అంటే ఎగ్జాక్ట్గా దీపావళిలో లాంచ్ అయితే అవ్వబోతుంది. జియోఫోన్ నెక్స్ట్ మీద ఒక డెడికేట్ వీడియో చేస్తాను, మీరు కావాలంటే ఐకాస్ట్లో ఇస్తాను, ఎన్స్లో ఇస్తాను, మీరు దాన్ని చూడొచ్చు. ఈ మొబైల్ గురించి సింపుల్గా చెప్పాలంటే చాలా బేసిక్ స్పెక్స్ ఉన్న మొబైల్ని చాలా చాలా ఓవర్ ప్రైస్ చేసి 6500 దగ్గర అయితే లాంచ్ చేశారు. చాలా చాలా ఓవర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్స్ ఫ్రమ్ రెడ్మీ. మీ అందరికీ ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది ఆ మొబైల్ ఏంటో. ఎస్, రెడ్మీ నోట్ 11 సిరీస్. ఇవి ఆల్రెడీ మనకి చైనాలో లాంచ్ అయితే అయిపోయాయి, మన ఇండియా కూడా త్వరలోనే వస్తున్నాయి. ఇందులో మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. మీ అందరూ తెలిసినట్టే రెడ్మీ నోట్ 11, నోట్ 11 ప్రో, నోట్ 11 ప్రో ప్లస్. రెడ్మీ నోట్ 11లో మనకి ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లే అయితే ఉంటుంది, మిగిలిన రెండింటిలో మనకి యామోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అండ్ మనకి హయ్యర్ వేరియంట్ నోట్ 11 ప్రో ప్లస్లో మనకి 120 వాట్స్ ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లోనే. ఇది మనకి హైలైట్ పాయింట్. అండ్ 3 కూడా మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాదు, ఈసారి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. ఈసారి స్పెక్స్ కొంచెం బాగున్నాయి, దాంతోపాటు ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. ఈ 3 ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత పోకో నుంచి పోకో M4 Pro 5G, ఇది కొత్త ఫోన్ ఏం కాదు, ఏదైతే రెడ్మీ నోట్ 11 ఉందో దాన్నే రీబ్రాండ్ చేసి మళ్ళీ పోకో M4 Pro 5G తీసుకొస్తారు. ఇవి మనకి రెడ్మీ నుంచి పోకో నుంచి వస్తున్న బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్న ఫోన్స్. అలాగే షామీ నుంచి ప్రీమియం సెగ్మెంట్లో షామీ 11T సిరీస్ అయితే లాంచ్ అయితే అవ్వబోతున్నాయి. ఇవి మనకి లాంచ్ అవుతాయి కానీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎప్పుడు లాంచ్ అవుతాయి ఇంకా డేట్ అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. రియల్మీ 9 సిరీస్ గురించి ఇంతవరకు ఏం లీక్స్ అయితే లేవు, కానీ మనకి అందరికీ తెలిసింది ఎప్పుడైతే రెడ్మీ నోట్ 11 సిరీస్ లాంచ్ అవుతాయో దానికి ఖచ్చితంగా కాంపిటీషన్ మనకి రియల్మీ నుంచి ఏదో ఒక సిరీస్ లాంచ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఉన్న ఒకే ఒక సిరీస్ రియల్మీ నుంచి, రియల్మీ 9 సిరీస్. సో ఫైనల్గా చెప్పాలంటే రెడ్మీ నోట్ 11 సిరీస్ లాంచ్ అయిన ఒక వారం తర్వాత మనం ఈజీగా రియల్మీ నుంచి రియల్మీ 9 సిరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మొబైల్ OnePlus నుంచి OnePlus 9RT. ఈ మొబైల్ గురించి మనం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మంత్స్లో ఎప్పుడొకటి ఖచ్చితంగా ఎప్పుడు లాంచ్ అవుద్దని డేట్ అయితే లీక్ చేస్తారనుకున్నాం, కానీ ఇంతవరకు ఎటువంటి లీక్స్ అయితే లేవు. చూద్దాం మనకి ఈ నవంబర్లో అయినా ఎప్పుడు లాంచ్ చేస్తారని ఇన్ఫర్మేషన్ వస్తుందని. ఈ OnePlus 9RT అటు ప్రీమియం మొబైల్ కాదు, ఇటు బడ్జెట్ మొబైల్ కాదు, ఇది ఒక హైబ్రిడ్ మొబైల్. అటు ప్రీమియంకి ఇటు బడ్జెట్కి మధ్యలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వివో ఒప్పో నుంచి ఎటువంటి లీక్స్ అయితే రాలేదు, కానీ ఐక్యూ నుంచి మాత్రం IQ 8 సిరీస్ నవంబర్లో లాంచ్ అవ్వచ్చు, ఆ ఛాన్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇవి మనకి ఎప్పుడో లాంచ్ అవ్వాల్సిన మొబైల్స్, ఆల్రెడీ గ్లోబల్గా లాంచ్ అయిపోయాయి కానీ మన ఇండియాలో ఇంకా లాంచ్ అవ్వలేదు. చూద్దాం ఈసారి మనకి లాంచ్ అవుతాయని. ఇవి మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ మోడల్స్, ఇది మనకి ఈజీగా బేస్ వేరియంట్ మనకి 40,000 టచ్ అవ్వచ్చు. అండ్ ఈ లిస్ట్లో ఉన్న ఫైనల్ మొబైల్, నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న మొబైల్, యాసస్ నుంచి యాసస్ 8G. ఇది మనం ఈ మొబైల్ గురించి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మంత్స్ చెప్పుకున్నాం ఖచ్చితంగా లాంచ్ అవ్వచ్చు అని, కానీ ఇంతవరకు లాంచ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు స్ట్రాంగ్ లిస్ట్ అయితే వస్తున్నాయి, ఈ నవంబర్ ఎండ్లోపు ఈ మొబైల్ ఖచ్చితంగా లాంచ్ అవుతుందని. లాంచ్ అయితే మాత్రం ఇది ఖచ్చితంగా ఒక మంచి హిట్ అయితే అవుతుంది, ఎందుకంటే ఇది మనకి ఐఫోన్ 12 మినీ అలాగో మనకి ఆండ్రాయిడ్లో యాసస్ 8G లాగా చాలా చాలా కాంపాక్ట్ సైజ్ అయితే ఉంటుంది, కానీ చాలా చాలా పవర్ఫుల్ ఫోన్. అండ్ అలాగే మన ఇండియన్ బ్రాండ్స్ అయిన లావా, ఇన్ఫినిక్స్, మోటరోలా, వీటి నుంచి కూడా మనకి మొబైల్స్ అయితే లాంచ్ అవ్వచ్చు. లావా నుంచి ఆల్రెడీ మనకి తెలిసింది, లావా నుంచి లావా అగ్ని మొబైల్ టీస్ చేశారు, మనకి నవంబర్లో ఈ మొబైల్ లాంచ్ అవుతుంది. అలాగే మైక్రోమాక్స్ నుంచి మైక్రోమాక్స్ ఇన్ నోట్ 2 కూడా రావాల్సి అయితే ఉంది. ఇన్ఫినిక్స్ నుంచి ఇంకా ఏం కన్ఫర్మేషన్ అయితే లేదు, చూద్దాం ఏ మొబైల్ తెస్తారని. వీడియో అయితే ఇంతా గైస్. నేనైతే రెడ్మీ నోట్ 11 సిరీస్ అండ్ యాసస్ 8G మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, క్వైరీస్ ఉన్నా కానీ కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై తీస్తాను. వీడియో వచ్చి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో అయితే ఎలా కూడా ఏంటంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.